మీ బతుకు బడ్డి సాఫీగా సాగాలంటే మీరేం చేయాలి? సాధారణంగా ఒడిదుడుకులనేవి సర్వసాధారణం. ప్రతి ప్రొఫెషన్లోని, ప్రతి వృత్తిలోని, ప్రతి జీవితంలోని, ప్రతి ఫ్యామిలీలోని ఎన్నో కొన్ని అభిప్రాయ బాధలు కానీ సమస్యలు కానీ సాధారణంగా వస్తుంటాయి. ఇటువంటి ఒడిదుడుకులు తట్టుకుంటూ మీరు మీ జీవితాన్ని సాఫీగా సాగించడానికి కొన్ని మార్గాలు. సమస్య రావడానికి మూల కారణం ఏమై ఉంటుంది అన్నది మొట్టమొదట మీరు ఆలోచించాల్సిన విషయం. అంటే సాధారణంగా మేము అంటామంటే ఇట్స్ ది లాస్ట్ స్ట్రా ఆన్ ది క్యామెల్స్ బ్యాక్. అంటే కాకతాళీయం అంటారు తెలుగులో. కాకతాళీయం అంటే ఏంటంటే సాధారణంగా తాటి చెట్టుకుంటే ఈ తాటి లేకపోతే కొబ్బరి ఇవి చాలా గట్టిగా ఉంటాయి, కొమ్మలకి గట్టిగా వెలబడి ఉంటాయి, అంత ఈజీగా పడిపోవు. కానీ అవి పండిపోయి రాలిపోయే పరిస్థితుల్లో కానీ ఒక కాకి వచ్చి కానీ వాలింది అంటే అది పడిపోతుంది. దానిని పడిపోయినప్పుడు కాకి అది నా బలం నుంచి పడిపోయింది అనుకుంటే అది పొరపాటు, లేదు అని అంటే అది కాగితాలు ఒక అతిశయోక్తి. కానీ నిజమేంటంటే అది దానికి పడిపోయే టైం వచ్చింది, అది చెట్టు నుంచి వేరుపడడానికి సమయం వచ్చింది, ఆ టైంలో అనుకోకుండా వచ్చి కాకి వేలింది. కాకి కాదు చిన్న గాలి వీచినా సరే ఖచ్చితంగా ఆ పండు అక్కడి నుంచి పడిపోతుంది అన్నమాట, దాన్ని కాకతీయం అంటారు. లాస్ట్ స్ట్రా అన్ ది క్యామెల్స్ బ్యాక్. ప్రతి ఒక్కరికి కూడా ఒక పేషెన్స్ లెవెల్ అంటూ ఉంటుంది, ఒక ఎండ్యూరెన్స్ లెవెల్ అంటాం. అంటే కొంతవరకు తట్టుకునే గుణం ప్రతి ఒక్కరికి ఉంటుంది, సహనం కూడా ఒక సరిహద్దు అంటూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ఎలాస్టిసిటీ, గివింగ్ ఏ లాంగ్ రోప్. ఎంత వీలైతే అంత వీలు, అంత సహనంగా ఉంటాం. కానీ ఇంకా సహనం దాటిపోయిన తర్వాత కూడా పరిస్థితులు కానీ చేజారిపోతూ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా అసహనానికి గురవుతాము, ఆ కోపాన్ని ఒకలా కాకపోతే ఇంకోలా చూపిస్తాము. అట్లాగే మనలో కూడా ఎన్నో లోపాలు జరుగుతూ ఉంటే ఒకటి చూస్తారు, రెండు చూస్తారు, మూడు చూస్తారు, ఇంకా అలా తప్పులు జరుగుతూనే ఉన్నట్లయితే ఏదో రోజు మనకి ఖచ్చితంగా చెప్పాల్సి చెప్తారు. కాబట్టి తప్పు అటువైపు ఉందా, తప్పు ఇటువైపు ఉందా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రెండు వైపులా ఆలోచించుకొని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. సో బతుకుబండి సాఫీగా సాగాలి అని అంటే విమర్శనాత్మకమైన అంటే సద్విమర్శతో కూడుకున్న విశ్లేషణ, మనకు మనం విశ్లేషించుకుంటూ పరిస్థితిని అంచనా వేసుకుంటూ మనం అతిశయోక్తి పోకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా నిజాలని వాస్తవాలని రియల్గా ఎస్టిమేట్ చేసుకుంటూ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మనం బయటకు పడగలుగుతాం. నిజంగా తప్పు మనదే అన్న ఫీలింగ్ మనకున్నప్పుడు మనం ఎదుటి వాళ్ళకి వెళ్ళి మన తప్పు మనం సరిదిద్దుకోవడం తప్పులేదు, మనం సారీ చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఎవరైతే సారీ చెప్పడానికి ఇష్టపడరో వాళ్ళు ఎన్నో సమస్యలు పడతారు. తప్పు మనమే పెట్టుకొని ఎదుటివాడు మనకు లొంగాలి అనుకోవడం చాలా తప్పు. ఎందుకోసం అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు పై చెయ్యి సంపాదించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న సమయంలో సో ఆధిక్యత బల ప్రదర్శన అన్నది ఈ రోజుల్లో చాలా సిరి సంపదలు చూపించుకోవడం కోసం, వైభవాన్ని చూపించడం కోసం మే జీవితం అనుకుంటున్న ఈ తరుణంలో మనం భేషజాలకు పోవడం అనేది చాలా తప్పు. ఈ భేషజాలకు పోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. సో ఈ బతుకుబండి కరెక్ట్గా నడవాలి అంటే నెంబర్ వన్ ఏంటంటే మనలో ఆనెస్టీ ఉండాలి. మనం చేస్తున్న తప్పులకి లేకపోతే మన అంచనాలకి ఎక్కడైనా సరే మనం మిస్ఫైర్ అవుతున్నామా, ఇబ్బంది పడుతున్నామా, మనం తప్పు చేస్తున్నామా అన్నది మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. సో సద్విమర్శ, ఎదుటి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని ఏమైనా పాయింట్అవుట్ చేసి చెప్పినట్లయితే దాంట్లో వాస్తవాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం వల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు, ఎదుటి వాళ్ళు మనశ్శాంతి కోల్పోతారు. యు మే విన్ ది ఆర్గ్యుమెంట్ బట్ యూ విల్ లూజ్ యువర్ ఫ్రెండ్. కాబట్టి ఇక్కడ
బతుకుబండి కరెక్ట్గా జరగాలి అని అంటే, నంబర్ వన్, మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా సద్విమర్శ, ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇక రెండవది, మనం ఉంటున్న ప్రొఫెషన్ కానీ, మన ఫ్యామిలీ కండిషన్స్ కానీ మీద మనం పూర్తిగా ఒక గ్రిప్ సంపాదించాలి. మనకు పూర్తిగా దాని మీద అవగాహన, అవలోకనం ఉండాలి. సో వాటికి కావాల్సింది ఏంటి, ఇటు నిధులు కానీ లేదు అంటే కావలసిన ఆర్గనైజేషన్ కెపాసిటీ కానీ మనము పొందినట్లయితే మన జీవితం బట్టి సాఫీగా నడుస్తుంది. లేదు అంటే ఇటు ఫ్యామిలీలో కానీ అటు ప్రొఫెషనల్గా కానీ మన ఎదుగుదల చాలా కష్టమవుతుంది. కాబట్టి రెండవది, మనకి కావాల్సింది ఆర్గనైజేషన్ కెపాసిటీ. మూడవది అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు మనకి ఏమైనా చెప్తున్నట్లయితే వాళ్ళని వినడానికి, మనం వినడానికి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు మనకు చెప్పడం ఏంటి అన్న భావంగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు బతుకుబడిలో చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి అండర్స్టాండింగ్ కావాలి. ఒకటి సహనం కావాలి, రెండవది అండర్స్టాండింగ్ కావాలి, మూడవది మన తాలూకా సమస్యల్ని మనం పరిష్కరించుకుంటూ ఇతరులకు సహాయకారిగా ఉండేటట్లుగా ఉంటే మనకు ఒక సహనం, సహధర్మం, తర్వాత అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళే తత్వం, అంటే ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇక్కడ టీమ్ లీడర్షిప్. ఈ టీమ్ లీడర్షిప్ అంటే అందరినీ అర్థం చేసుకుంటూ, అందరినీ సమన్వయపరచుకుంటూ మనం ముందుకెళ్ళే నేర్పరితనం, ఓర్పరితనం మనకు ఉండాలి. ఈ నేర్పు ఓర్పు ఉన్నట్లయితే ముందుకు వెళ్తాం. తర్వాత మన మనసుని మనం భావోద్వేగాలకి ఎక్కువ లోన్ చేసుకోకూడదు. మన భావోద్వేగాలకు మనం లోన్ చేసుకోకుండా మనం ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా మన బతుకుబడిని మనం ముందుకి ఈజీగా తీసుకెళ్ళగలుస్తాం. తర్వాత ఎటువంటి సీరియస్ మ్యాటర్ అయినా సరే మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం అవసరం లేదు. టైమ్లీ వర్క్, టైమ్లీ రియాక్షన్, టైమ్లీ యాక్షన్. కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి, మీరు ఎంత టైం తీసుకున్నట్లయితే అంత జటిలం అయిపోతాయి. కాబట్టి ఏ టైంలో ఏం చేయాలో అది చేయకపోయినట్లయితే, సో యూ మస్ట్ నో ది టైమ్ మేనేజ్మెంట్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్, ఇన్ ప్రొఫెషనల్ అండ్ ఆల్సో ఇన్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత హ్యూమానిటేరియన్ అండర్స్టాండింగ్. కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని విషయాలని మానవతా ధర్మంతో ఆలోచించాలి. మానవతా ధర్మం అంటే ఏంటంటే ఇందులో మనకి మానవత్వం కనిపించాలి. సో మనం మనుషులం, అన్నిటికంటే గొప్ప మతం మానవత్వం. ఈ మానవత్వం ఏంటంటే ఈ ఆకలి, ఈ దరిద్రం, ఇటువంటి వాటిని మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనం మన వంతు సాయం మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీ బతుకు బండి సాఫీగా సాగాలంటే మీరు అవలంబించాల్సిన విషయాలు సహనం అంటే ఓర్పు, అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవటం, మూడవది అడ్జస్ట్మెంట్, అడాప్టబిలిటీ, పరిస్థితికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ కాగలగడం. సో తర్వాత టీమ్ స్పిరిట్, మీ ఎలాస్టిసిటీ, మీ ఎమోషనల్ బ్యాలెన్స్, మీ మెంటల్ మెచ్యూరిటీ, మానసిక పరిపక్వత. మానసిక ప్రతి విషయాన్ని చిన్నపిల్లలా తీసుకోకుండా, సో మన వంతు వచ్చినప్పుడు మనం చేయొచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి అవసరం పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనకి పాత్ర లేకపోవచ్చు. కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి తప్ప ఇది నేనే చేయాలి కదా, నేనే పెద్దను కదా అనుకుంటే కుదరదు. కాబట్టి ఎక్కడ వెనుకంజ వేయాలి, ఎక్కడ ముందంజ వేయాలి, ఎక్కడ అందరికీ కలుపుకొని తీసుకువెళ్ళాలి, ఎక్కడ మీరు మీ ఒంటరితనాన్ని మీరు ఓర్పుగా భరించాలి, అవన్నీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు మీ బతుకు బండిని మీరు సాఫీగా నెరవేర్చగలరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్. ప్రతి దాంట్లో నాదే పెద్దరకంగా ఉండాలి అన్నది ఈ అహంభావం, అహంకారం, తర్వాత ఈ జాడ్యాలు, చేత దురహంకారాలు, ఎగోయిజము,
ఇవన్నీ కూడా మీ బతుకు బండిని ముందుకు తీసుకెళ్ళడానికి అవరోధాలు. సో ఈ అహంకారాన్ని, వీటిని ఎప్పుడైతే మీరు ఈగోయిజంని పక్కన పెట్టి పెడతారో, ఆటోమేటిక్గా మీ పెద్దరకం మీకు నిలబడుతుంది. లేదు అన్నట్లయితే మీ పెద్దరకం మీకు నిలబడదు. కాబట్టి మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి, 1, అండర్స్టాండింగ్, 2, ఎమోషనల్ బ్యాలెన్స్, 3, అడ్జస్ట్మెంట్, అడాప్టబిలిటీ, ఎలాస్టిసిటీ, అండ్ ఆల్సో టీమ్ స్పిరిట్, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్. తర్వాత మీరు ఎవరినైనా ఒకరిని మీరు కంట్రోల్ చేయాలనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా, మీ మాటలు చాకచక్యంగా ఉండాలి. మీ మాటలు చాకచక్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎవరినైనా సరే మీరు ఆకట్టుకోగలరు, వాళ్ళని కన్విన్స్ చేయగలరు. మీరు బలప్రయోగంతో ఎవరిని కూడా కంట్రోల్ చేయాలని ట్రై చేసినా సరే అది కొంత టైం వరకే. నువ్వు మాట్లాడద్దు, నువ్వు చెప్పొద్దు, నేను చెప్పింది వినాలి అని అంటే కొంతవరకే వింటారు. మన వెనకాతల ఎన్నో చేస్తారు. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందంతా ఏంటంటే, మీరు మీ మాటల తాలూకా పరిపక్వత, మీ మానసిక పరిపక్వత, మీ మాటల చాకచక్యం, తర్వాత ఏంటంటే పరిస్థితిని సరిగా అవగాహన చేసుకుంటూ మాట్లాడటం. ఎదుటివాడు అట్లా చేస్తున్నారంటే దానికి కారణాలు ఏముంటాయి? కనిపిస్తున్న కారణాలు వేరు, కనిపించిన కారణాలు వేరు. ఈ కనిపించిన కారణాలు ఏముంటాయి అనేది అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయడం, వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయటం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ మైండెడ్ కాదు. కన్నింగ్నెస్ కొన్ని ట్రిక్స్ ప్రతి ఒక్కరూ ఫాలో అవుతుంటారు. ఆ ట్రిక్స్ మనకి అర్థమవుతున్నా సరే మనం కొన్ని విషయాలు అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని తెలిసినా మనం దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు దేనికి రియాక్ట్ అవ్వాలో, ఎంత రియాక్ట్ అవ్వాలో, ఎంత మోతాదులో రియాక్ట్ అవ్వాలో, ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో, సో అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ టైం సెన్స్, ఆ టైమింగ్, సో ఏ సమయంలో ఏ సమస్యను పరిష్కరించాలనుకుంటే ఆ సమస్యను కరెక్ట్గా ఆ టైంలో మరి కానీ మీరు ఇంటర్ఫీర్ కాకపోయినట్లయితే, మీరు పరిష్కరించుకోలేకపోయినట్లయితే ఇది చాలా జటిలమైపోతుంది. కాబట్టి టైమ్ మేనేజ్మెంటు, టైమ్లీ ఇంటర్ఫీరెన్సు, టైమ్లీ అండర్స్టాండింగు, అండ్ ఆల్సో క్రైసిస్ మేనేజ్మెంట్ సిస్టము. సో ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ సిస్టము ఎదుటి వాళ్ళని అంచనా వేయగలిగే ఈ కెపాసిటీని మీరు అక్వైర్ చేయాలి. వాళ్ళ హావభావాలు బట్టి, ముఖ కవళికలు బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి మనకి ఈజీగా అర్థమైపోద్ది. సాధారణంగా మనతో ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఆ తేడాల కారణం ఏంటన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. సో ఇక్కడ మీరు బతుకుబండి సాఫీగా నడిపించుకోవాలనుకుంటే ఇటు ఫ్యామిలీ అయినా కావచ్చు, అటు వృత్తిపరంగా కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ రోజుల్లో టైం మేనేజ్మెంట్ ఒకటి చాలా ఇంపార్టెంట్, రెండవది ఇంటర్పర్సనల్ స్కిల్స్ రెండు చాలా ఇంపార్టెంట్, టీమ్ స్పిరిట్ చాలా ఇంపార్టెంట్, సహనం, సహృదయం చాలా ఇంపార్టెంట్. ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగల తప్ప, ఒకరిని వెనక లాగుతూ మనం ముందుకు వెళ్ళాలని ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మనమే ఎక్కడో బొక్క బోర్లా పడతాము. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే విజయం మన స్వంతం అవుతుంది, మన బతుకుబండి చాలా చక్కగా ముందుకు వెళ్తుంది, మనం ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలము. సో మనలో కూడా ఏంటంటే చాలా ఓర్పు, నేర్పు, ఎమోషనల్ బ్యాలెన్స్ని మనం అలవర్చుకోగలగాలి. సో ప్రతి విషయాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయడం, క్లీన్గా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేసినట్లయితే ఇది పెద్ద విషయం ఏమీ కాదు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.